లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఎపిసోడ్ 55. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లో హర్యానాకు ఒక గిఫ్ట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, చింటూ, ఆ చిన్న కోతి పిల్ల అనమాట. మేబీ హర్యానా కొంచెం ఎమోషనల్గా ఉంది కాబట్టి తనకు వచ్చింది. ఆ తర్వాత హర్యానా అది చూసిన తర్వాత ఏడ్చింది, తన ఫ్యామిలీ గుర్తొచ్చినట్టుంది. సో అవినాష్ వచ్చి కొంచెం కన్సోల్ అయితే చేసిండు. ఆ తర్వాత అఖిల్ అండ్ అభిజిత్ ఇంతగా కూర్చొని వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అవినాష్, అమ్మ రాజశేఖర్, సోహెల్ అండ్ మెహబూబ్ గురించి మాట్లాడుకుంటున్నారు. క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళ నలుగురు హర్యానాకైతే సపోర్ట్ చేసారు అని, అండ్ అది వీళ్ళిద్దరికి నచ్చలేదు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తారో ఎందుకు నచ్చలేదో నాకైతే అర్థం కాలేదు. నాకైతే పాయింట్లెస్ అనిపించింది. అఖిల్ ఏమన్నాడంటే సపోర్ట్ చేస్తే చేసారు కానీ కుల్లా చెప్పేది ఉండే, కుల్లా ప్రతి ఒక్కరికి స్ట్రాటజీస్ ఉంటాయి, వీళ్ళకి ఎందుకు చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ అయితే అవుతున్నారు, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. అదే ఇటుపక్క కూడా సోహెల్ మెహబూబ్ కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు అఖిల్ గురించి. కొంతమంది మారిపోతున్నారు, అది వాళ్ళకి నచ్చట్లేదంట. మేబీ వాళ్ళు అఖిల్ని రిఫర్ చేస్తున్నారు, అఖిల్ మళ్ళీ అభిజిత్తో మాట్లాడుతున్నాడు కదా, అందుకని వాళ్ళకి నచ్చట్లేదు అనుకుంటా. ఆ తర్వాత అభి మోనల్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ మోనల్ 2-4 డేస్ నుంచి, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి అభిజిత్తో మాట్లాడాలి అని అన్నాడు. అభి టైం ఇచ్చిన తర్వాత అమ్మ తల్లి వచ్చేసి ఈరోజు నేను జస్ట్ ఇంత నువ్వే మాట్లాడు అంట. అసలు ఏమైనా పాయింట్ ఉందా? అసలు ఇంత క్లూలెస్ ఉందంటే మోనల్ అంత క్లూలెస్ ఉంది. ఎంత ఫేక్! తను తనే మాట్లాడాలని పిలిచిన తర్వాత వచ్చి నేను మాట్లాడాను, నాకు మాట్లాడే మూడ్ లేదు, వింటానంట. వింట అంటే ఏంది, ఐ లవ్ యూ చెప్పాలా అభిజిత్ ఏమన్నా? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాకుండా ఆ తర్వాత అభిజిత్ అయితే ఇంత కూడా కన్విన్స్ కాలే, కడిగి పడేసిండు ప్రతి ఒక్కటి. అఖిల్తోటి అయిన ఇష్యూ, నామినేషన్స్ అయిన ఇష్యూ, ఆ తర్వాత మెహబూబ్తో చెప్పిన ఇష్యూ, ప్రతి ఒక్కటి అయితే కడిగి అయితే వేసిండు. ఆ తర్వాత అఖిల్ వచ్చిండు కొంచెం మోనల్కి సపోర్ట్ లాగా. అఖిల్ రాకపోతే బెటర్, బట్ అభిజిత్ చెప్పిన పాయింట్ కూడా అఖిల్ అయితే అగ్రి అయినట్టు అనిపించింది. అండ్ ఆ తర్వాత అఖిల్ అభిజిత్ అయితే లేచి వెళ్ళిపోయిండు అని ఇద్దరు అయితే మాట్లాడుకున్నారు. అండ్ బిగ్ బాస్ నిజంగా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి బిగ్ బాస్లో అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమైనట్లే. ప్రోమోలో ఏదో చూపెడుతున్నారు కానీ ఎపిసోడ్లు అయితేలే. ఇది బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడు అట్లనే ఉంది, ప్రోమోలో ఏదో అయిపోతున్నట్టు కానీ అక్కడ ఏం కాదు. అండ్ ఏదో ఆయననే కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టు ఒక కపుల్ టాస్క్ పెట్టిండు. అండ్ బిగ్ బాస్ నలుగురిని, నాలుగు ఒక్కొక్క కపుల్ని లాగా పిలిచిండు. ఫస్ట్ హారిక అండ్ అభిజిత్ని పిలిచిండు. ఆ తర్వాత ఒక బోర్డ్ పైన ఉండే కొన్ని వాళ్ళకి పేర్లు ఉండే, వీళ్ళు ఏదో ఒకటి పేరు అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ కపుల్కి పేరు చేయాలన్నమాట. సో ఫస్ట్ వీళ్ళు వచ్చి కన్ఫ్యూజ్డ్ ఆర్ గజిబిజి ఆర్ మెస్సీ పేర్, అంటే తికమక్క పేర్ అని చెప్పి లాస్యాకి, అమ్మా రాజశేఖర్కి అయితే ఇచ్చినారు. లాస్ట్ ఏమో జోక్స్ కోసం అని అభియ చెప్పిండు. అండ్ అమ్మ అయితే ఒంట దగ్గర గజిబిజి వస్తాడని చెప్పిండు. సో ఇది హారిక చెప్పింది. సో వీళ్ళిద్దరికీ ఈ మెస్సీ పేరు వచ్చింది. ఆ తర్వాత సోహెల్ మెహబూబ్కి లేజీ పేరు అవినాష్ అండ్ హర్యానా. అండ్ నాకు కూడా హర్యానా క్లాస్లని బాగానే ఆడతాడు కానీ పని చేసినట్టయితే నాకేం కనపడలేదు. అండ్ అవినాష్ కూడా అప్పుడప్పుడు చేస్తారంట, అప్పుడప్పుడు చేయడంట. సో వీళ్ళకి లేజీ పేరు, బద్దకస్తుల పేరు వచ్చింది. అండ్ అఖిల్ అండ్ మోనల్ వచ్చి లయర్ పేర్స్ వచ్చి సోహెల్కి మెహబూబ్ ఇచ్చినారు. నా మెహబూబ్ ఓకే కానీ నేను సోహెల్ అయితే ఇక్కడైతే ఇప్పటిదాకా అబద్ధం ఆడినట్టు కానీ లేకపోతే ఏమీ అయితే నాకు కనపడలే. లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో వీళ్ళు మోనల్ని గెలిపియలే, మోనల్కి సపోర్ట్ చేయలే, ఆ ఒక్క రీజన్ వల్ల వాళ్ళకి ఆ లయర్ పేరు అయితే ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఆ తర్వాత అవినాష్ అండ్ హర్యానా, అండ్ వీళ్ళకి ఆరోగెంట్ పేరు కింద అఖిల్ అండ్ మోనల్కి ఇచ్చినారు. ఇది కూడా ఇచ్చినారు కానీ మంచి రీజన్స్ అయితే చెప్పలే, ఏదో ఫాల్తు రీజన్లు అయితే చెప్పారు. ఆ తర్వాత అమ్మ ఇంకా లాస్ట్ వచ్చి జీరో టాలెంట్ అని చెప్పి హారికకి అండ్ అభికి ఇచ్చినారు. అది వాళ్ళకి ఏం మిగలేదు, అది ఒకటే మిగిలింది కాబట్టి ఏదో రీజన్ చెప్పాలని అమ్మ రాజశేఖర్ టాస్క్లు సగా ఆడట్లే లెగ్ పెయిన్ ఉందని అభిజిత్కి అని చెప్పిండు. సో ఇదయింది. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏం ట్యాగిల్ ఇచ్చారో ఏమని చెప్పారు. అది స్టార్టింగ్లోనే చేస్తే అయిపోతుంది కదా, టైం అంతా తిని ఒక అర్ధగంట సేపు ఆడిపించిన తర్వాత మళ్ళా వాళ్ళు ఎవరు ఇచ్చినారో వాళ్ళ ఫేస్ పైన వేయాలంటే అసలు నాకు లాజికే అర్థం కాలేదు ఈ గేమ్లో. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఇచ్చిన ట్యాగ్ వాళ్ళు తప్పని ప్రూవ్ చేసుకోవాలి. సో అభిజిత్ అని అబ్బికి డ్యాన్స్ చేసి, అండ్ అమ్మ రాజశేఖర్ అండ్ లాస్యాకి స్విమ్మింగ్ పూల్లో దూంకి, ఆ తర్వాత మెహబూబ్ అండ్ అఖిల్ని నిజాలు చెప్పి, ఆ తర్వాత అఖిల్ ఇంకా మోనల్కి వచ్చేసి వాళ్ళని ఎవరైనా ఏమన్నా టార్చర్ చేయవచ్చు, వాళ్ళకైతే కోపం రావద్దని, ఆ తర్వాత లాస్ట్కి ఇది జీరో టాలెంట్ ఉంది కదా, సారీ మన అవినాష్కి అండ్ మోన్
వాళ్ళకి వచ్చిన పని ఉంది కదా, పని టాస్క్ వాళ్ళు ఇంట్లో పని చేసి సో ఇట్లా ప్రూవ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత సోహెల్ వచ్చి అఖిల్ దగ్గరికి వెళ్ళినాడు, అసలు నేను నీకు ఏం అబద్ధం చెప్పినా, నేను ఏం చేసినా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ టైప్ అయిన తర్వాత అఖిల్ వచ్చి ఏడ్ చేసినాడు, ఇదంతా దోస్తాన్ దోస్తాన్ నడుస్తున్న ఏడుపు చూసి సోహెల్ కూడా లైట్ అయిపోయింది. అంటే గొడవ వీళ్ళు నిజంగా పడుతున్నారా, కెమెరాల కోసం పడుతున్నారా, లేకపోతే మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా, నాకైతే అర్థం కాలే. వీళ్ళు ఎందుకు కొట్లాడుకోరు, ఎందుకు ఏడ్చివరో, మళ్ళీ ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలియదు. అండ్ మొత్తం ఎమోషనల్గా కావాలని ఫ్యామిలీ ఆడియన్స్ని సెంటిమెంట్లు కొట్టేటట్టు చేసారు. ఆ తర్వాత హర్యానా ఇంకా కూడా కొంచెం లోగుంది. అవినాష్ వచ్చి కన్సోల్ చేస్తున్నా, మీకు ఎందుకో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుందంట ఇంట్లో, సో దానికి నేను ఉన్నా కదా నువ్వు ఎందుకు అని చెప్పి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అది కూడా పెద్ద థీమ్ అయితే లేకుండే. అండ్ అఖిల్ని మోనల్ని అయితే అందరు కొంచెం మజాక్ చేసారు, అలాంటి టార్చర్ పెట్టారు, స్విమ్మింగ్ పూల్లో తోసేసారు, కొంచెం అవి కోపం తెప్పేయడానికి ట్రై చేశారు, కానీ ఇవ్వడంత సీరియస్గా అయితే టాస్క్ కూడా రాళ్లే. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇప్పటిదాకా 50 డేస్ అయినా జర్నీ చూపెట్టారు. అసలు అంటే బేసికల్గా అది ఎందుకు చూపెట్టారు అంటే అలా కంటెంట్ లేదు. ఈ ఉన్న హౌస్మేట్స్ కంటెస్టెంట్లు కూడా అందరంతా ఫ్రెండ్ జోన్లో వెళ్ళిపోయారు, ఎవరు చక్కగా ఆడట్లేదు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతలే, ఎవరికి ముద్దా లేదు, అంటే ఒకరికి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు ఏ గేమ్ని ఎట్లా ముందుకు తీసుకోవాలో. సో అట్లీస్ట్ ఇప్పటిదాకా చేసిన చూపెట్టిన తర్వాత వాళ్ళకి అనాలిసిస్ చేసుకోవడానికి పనికొచ్చి నెక్స్ట్ 50 డేస్కి ఆడడానికి బాగుంటుంది అని చెప్పినట్టు అనిపించింది. అండ్ నాకైతే పాయింట్లెస్ అనిపించింది అసలు సీరియల్గా. ఈరోజు ఎపిసోడ్ అంటే చాలా బోరింగ్ ఉండే. అండ్ లాస్ట్కి అందరు ఎమోషనల్ అయిపోయారు, మోనల్ అభిజిత్ అండ్ అఖిల్ హగ్ చేసుకున్నారు, అంత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది. అసలు వీకెండ్ అసలు హిందీతో కంపేర్ చేసుకుంటే మాత్రం తెలుగు వాళ్ళ కాలి గోటి గురు వణికిరాదు. హిందీలో ఈరోజు సీన్ రివర్స్ అని కాన్సెప్ట్ నడుస్తుంది, ప్రతిరోజు వేరే లెవెల్ పెద్ద పెద్ద ఇష్యూస్ అలా అవుతున్నాయి. ఉమెన్ అండ్ మెన్ ఇష్యూస్, ఉమెన్ ఈక్వాలిటీ గురించి, నెపోటిజం గురించి, ఇట్లా హిందీ బిగ్ బాస్లో అయ్యే ఇన్ సోషల్ ఇష్యూస్ తీసి అక్కడ ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఎంత గ్రూప్స్ అయిపోయినాయి, లిటరల్గా ఒక్కరికొక్కరు ఎట్లా కొట్లాడుతున్నారు అంటే వేరే లెవెల్లో ఉంది హిందీ బిగ్ బాస్. అండ్ వాళ్ళది ఇంకా 3 వీక్స్ 4 వీక్స్ అయింది, మనదైతే అట్లీస్ట్ ఇంకా ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చిన ఒక్క వీక్ ఎపిసోడ్ కూడా అంత కంటెంట్ కూడా మన వాళ్ళు 50 ఎపిసోడ్లు అయితే ఇవ్వలేదు. అండ్ బేసికల్గా ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 అయితే అట్టర్ ఫ్లాప్, నో డౌట్ అది అటర్ ఫ్లాప్. అట్లీస్ట్ ఇంకేమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి గేమ్ కొంచెం ఫాస్ట్గా చేస్తారని, ఎందుకంటే నాకు కూడా సీరియల్ చూసిన ఫీలింగ్ వస్తుంది, అంత చెత్తగా ఉంది. దట్స్ ఇట్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.